రావాలి జగన్, కావాలి జగన్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రావాలి జగన్, కావాలి జగన్ ఈ కార్యక్రమాన్ని బిక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామంలో రావాలి జగన్, కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ముందుగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఆయనకు గ్రామ మాజీ సర్పంచ్ సాధన వెంకటలక్ష్మి, రాంబాబు మహిళలతో కలిసి మంగళహారతులతో స్వాగతం పలికారు. వారికి ముందుగా నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను అందించారు. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే కార్యక్రమాలు వారికి వివరించి ప్రతి ఒక్కరి సహకారం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, పెద్దోళ్ళందరికీ కూడా 2000 పెన్షన్ ఇస్తా అంటున్నాడు ఆయన. అధికారులకు వస్తే ఒకసారి అవకాశం. కాపురు పెట్టి తాతగారు నెగ్గించండి, మన ఇంకా చేసుకోవచ్చు. అందరూ గవర్నమెంట్ ఉన్నది కానీ ఇళ్ళకి కూడా సరిగ్గా రావట్లేదు. మీరు ఏంటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గ్యారంటీగా లేని వాళ్ళు అందరూ కూడా చేస్తాను. ఒక అవకాశం చూడండి, టెన్షన్ నేను వెయిట్ చేస్తాను. రోజున అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావాలి జగన్, రావాలి జగన్ అనే కార్యక్రమం ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బెక్కోల మండలం ఎడపల్లి గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో అప్యాయంగా ఆదరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. దీన్ని బట్టే తెలుస్తుంది రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమే మాత్రం ఘంటాపథంగా చెప్పారు. థ్యాంక్ యూ.